వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల జీవితాలు కోవిడ్ 19 తో మరింత అస్తవ్యస్తమయ్యాయి. పంట చేతికొచ్చి ఇంటిల్లిపాది 4 రోజులు కష్టాల నుండి ఊరట పొందాలనుకునే సమయానికి లాక్ డౌన్ శరాఘాతంగా మారింది. ఏ రైతును కదిలించినా దుఃఖమే కనిపిస్తోంది. ఏ పల్లెని పలకరించినా కన్నీళ్లను దాచుకుంటున్న వైనమే దర్శనమిస్తోంది. ముఖ్యంగా పూల తోటల మీద పండ్ల తోటల మీద ఆధారపడ్డ రైతాంగాన్ని ఈ లాక్ డౌన్ మరింత కష్టాల కొలిమిలోకి నెట్టిందనే చెప్పాలి. ఈ సందర్భంగా చెట్టు చెట్టు తిరుగుతూ కాయ కాయను చూపిస్తూ చేతి కందిన బిడ్డ చేజారిపోయిన ఓ తండ్రిలా తన దుఃఖాన్ని మనతో పంచుకుంటున్న ఈ రైతు శంకరయ్య మాటలు వినండి. కడప జిల్లా గౌలువారిపల్లి మండలము ఆంధ్రప్రదేశ్. సార్ ఇక్కడ కనిపిస్తున్నది నా సొంత పొలం సార్. అరటి ఈ కోవిడ్ 19 ఈ కారణం వల్ల ఈ లాక్ డౌన్ సందర్భంగా బాగా ఈల్డింగ్ వచ్చింది సార్ క్రాప్ అంతా కూడా. అయితే వ్యాపారస్తులు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వలన మొత్తం నా సొంత పొలం ఇది ప్రకృతి వ్యవసాయంలో చేసిన పొలం సార్. చూడండి కాయ ఎలా ఉంది, మొత్తం కూడా వదిలేయడం జరిగింది సార్. మొత్తం కూడా కాయంతా కూడా చూడండి సార్ ఎంత లేతగా ఉందో, ఇదంతా కూడా వదిలేయడం. కారణం ఏమంటే ఈ వ్యవసాయ రంగంపై ఈ లాక్డౌన్ ప్రభావమే దీనికి కారణము. దీనివలన మేము ఈ సంవత్సరం దాదాపు 1.5 లక్ష నష్టపడినాం సార్. ఎక్కడ చూడండి కింద పడిపోయినా సార్ చూడండి, కారణం ఇదే లాక్డౌన్ సందర్భము. వెరైటీ వచ్చే సువర్ణ సార్ చూడండి, పూర్తిగా మాకు మాకు తినాయి, కొట్టే పరిస్థితి లేదు. ఎవరు కూడా రైతు వ్యాపారస్తులు వచ్చి ఫ్రీగా ఇచ్చినా కానీ తీసుకుపోయే పరిస్థితి లేదు సార్. అందువల్ల మొత్తం పశువులకు వదిలేసినాం సార్ చూడండి, అర్ధగల ఇది పశువులకు కూడా కావట్లేదు. కొంచెం కొంచెం తినేసి వదిలేయిపోయినాయి, వదిలేసినాయి సార్ పశువులు కూడా చూడండి ఎంతగాలం. ప్రతిదీ అంతే సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సార్ కింద పడిపోయినాయి గల, కింద పడిపోయి కులిపి చూడండి సార్ చూడండి సార్ గల కింద పడిపోయి మాగిపోయినాయి సార్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి సార్ కింద పడి మాగిపోయినాయి. ఇక్కడ సార్ చెట్టుకి మాగి కులిపోయినాయి సార్, చెట్టుకే మాగి కులిపోయింది గొల మొత్తం కూడా, ఎక్కువ విపరీతంగా మాగిపోయి కులిపోయినాయి సార్. ఫ్రీగా ఇచ్చినా తీసుకోబోయే పరిస్థితి లేదు, ఈ నుంచి తీసుకొని పోలేక అందువల్ల మొత్తం పశువులకు వదిలేసినాం సార్. తోట మొత్తం కూడా పశువులకు వదిలేసాం, తోట మొత్తం కూడా పశువులకు వదిలేసినాం సార్. ఇక్కడ చూడండి సార్ పశువులు కూడా మేకలు బర్రెలు ఇవి కూడా అర్ధం అర్ధం తినే వాటికి కూడా కావట్లేదు సార్ చూడ, అర్ధం తిని వదిలేసినాయి పశువులు కూడా, పశువులు కూడా అర్ధం తిని వదిలేసినాయి సార్. ఎక్కడ చూసినా అదే పరిస్థితి సార్. ఎక్కడ చూడు సార్ బాగా మా ముదిరిపోయింది గొల్ల, ముదిరిపోయింది సార్, పడిపోయింది గల మొత్తం పడిపోయింది. దీనివల్ల రైతులు ఈరోజు చాలామంది వ్యవసాయ రంగంపై కోవిడ్ ప్రభావం చాలా ఇబ్బంది నిరాశకు గురైపోయినారు సార్ రైతులంతా. విపరీతమైన నష్టం కోలుకోలేని దెబ్బతీసింది ఈ సంవత్సరం. మా ఒక్కరి పరిస్థితే కాదు, రైతులందరి పరిస్థితి అదే సార్.